ఆటోస్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకు అండగా ఉండడంతో పాటు రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఒక్క రైతు కూడా నష్టపోకుండా ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందజేయడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన మనుబోలు మండలం వెంకన్నపాలెం కొలనకుతులు గ్రామాల సమీపంలో నీట మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్ రాజు, ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎట్లా చేయాలి అంటే నష్టపోయినటువంటి దానికి పరిహారం ఇవ్వలేదు అనే మాట వినపడకూడదు. ఏమనాలంటే బ్రహ్మాండంగా బాగా చేశారు కదా, బ్రహ్మాండంగా చేశారు మా బిడ్డ పాట. ఎక్కడ అయిపోయింది కొంత ఎదగాలి ఎక్కడ తిరిగినా మేము నష్టపోయాము. మాకు సరిగ్గా రైతు వ్యవసాయ శాఖ సరిగ్గా పనిచేయలేదని మాట చెప్పారు. దానికన్నా బాగా చేశారు, అనుకున్న దానికన్నా బాగా చేశారు. ఇటీవల కురిసినటువంటి మాండోస్ తుఫాన్ వరద ప్రభావం వల్ల ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలైనటువంటి ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. ఉధృతంగా వర్షాలు పడడం, వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో రైతులకు సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేసినటువంటి పంటలకి లేదా నారుమళ్ళు దెబ్బతింటే 80% సబ్సిడీతో విత్తనాలు అందించడం, దెబ్బతిన్నటువంటి పంటలకి ఇన్పుట్ సబ్సిడీ అందించడం అనేటువంటిది అధికారులు ఆ ప్రక్రియను ప్రారంభించారు. నష్టపరిహారానికి సంబంధించి అంచనాలు తయారు చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్లకి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి రైతులకు సంబంధించి ఎంత నష్టపోయారో వర్షాలు తగ్గిన వెంటనే అంచనాలు తయారు చేయించి ప్రభుత్వానికి నివేదించండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇన్పుట్ సబ్సిడీ రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో గతంలో మాదిరిగా ఈ సంవత్సరం నుండి 2 సంవత్సరాల తర్వాత జమ చేసేటువంటి విధానం కాకుండా ఎప్పటికప్పుడు ఈ సీజన్ ముగిసే లోగే రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఆ నష్టపరిహారాన్ని వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తున్నాం. అదేవిధంగా ఈ వర్షంలో ఈ వరదలకు సంబంధించినటువంటి దెబ్బతిన్నటువంటి పంటలకు కూడా ఇదే సీజన్ ముగిసే లోపలనే రైతులకు సంబంధించి ఆ నష్టపరిహారాన్ని జమ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ని ముఖ్యమంత్రి గారు ఇంకా సులభతరం చేసి ఎస్డీఆర్ఎఫ్ నామ్స్ ప్రకారం రైతులను ఆదుకునేదానికి అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా రైతులకు జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి పారదర్శకంగా రైతుల అందరికీ కూడా తెలియజేసి ఆ నష్టపరిహారాన్ని అందించడం జరుగుతుంది. దాదాపుగా నిన్న కొన్ని గ్రామాల్లో పర్యటించాం, ఈరోజు కొన్ని గ్రామాల్లో పర్యటించాం. నారుమళ్ళు దెబ్బతిన్నటువంటి వాళ్ళకి రేపటి నుంచే 80% సబ్సిడీతో విత్తనాల పంపిణీని కూడా చేపట్టమని చెప్పాం. కాకపోతే కొంతమంది తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో, అంటే నేను ఈ ప్రాంతానికి సంబంధించి ఉడతలు పట్టేవాడు మాట్లాడేటువంటి మాటల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏదో మాట్లాడుతున్నాడు, వాళ్ళేం గాడిదలు కేసారు, వీళ్ళేం గాడిదలు కేసారు అని చెప్పి నేను గాడిదలు కేసేవాడికి అంతకన్నా ఎక్కువ తెలివితేటలు ఉంటుందని మనం ఊహించుకోలేం. కాబట్టి ఇటువంటి వాళ్ళ గురించి కాకుండా సాధారణంగా రైతులకు సంబంధించి అందరికీ తెలియజెప్పేది ఏంటంటే, ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా వాటిని అధిగమించడానికి ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు అండగా నిలుస్తుందనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే రైతులకు సంబంధించి అండగా నిలవడం తప్పలేదు. రైతులకు సంబంధించి ఇదిగో ఈ రైతులకి సమస్య ఉంది, దాన్ని పరిష్కరించడానికి కోరడంలో కూడా తప్పులేదు. కానీ జరగరాంది జరిగినటువంటి విధంగా నష్టపరిహారాన్ని అంచనా వేసే ముందే మీరు ఎందుకు రైతుల మీద కక్ష సాధిస్తున్నారు అని అంటే, రైతులకు వ్యతిరేకంగా ఏదన్నా మాట్లాడారా? రైతులకు వ్యతిరేకంగా నష్టపరిహారం ఇవ్వమని ఏదన్నా ప్రభుత్వం ప్రకటించిందా? రైతులకు సంబంధించినటువంటి సబ్సిడీతో విత్తనాలు ఇవ్వమని ఎవడన్నా చెప్పారా? అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము అని చెప్తున్నా కూడా లేదు, మీ ధోరణి బాగలేదంటే ఉద్దేశమంత ఏంటంటే రైతులు దెబ్బతినాలి, రైతులు నష్టపోవాలి, రైతులు ప్రభుత్వం మీద నష్టపోయినా మమ్మల్ని సరిగ్గా ఆదుకోలేదనేటువంటి భావం కల్పించాలి, రైతులను రెచ్చగొట్టాలి, ప్రభుత్వానికి దూరం చేయాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి ఆలోచనతో కొందరు పనేటువంటి కుట్ర. కాబట్టి ఇప్పుడు దాకా మాట్లాడతారు మీరు,
నష్టపరిహారం గుర్తించి రైతుల ఖాతాలో జమ చేసినంత వరకు మాట్లాడతారు. ఎందుకంటే ఆ నోటి దొల ఇప్పుడే కదా మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి ఇంకా మాట కూడా ఉండదు, మాట కూడా రాదు మీ నోటి కూడా. ఎందుకంటే చెప్పాము అధికారులకు, ఏ రైతు కూడా నాకు సరిగ్గా న్యాయం జరగలేదనేటువంటి మాట వినిపించకుండా ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం ఉదారంగా వ్యవహరించే రైతాంగాన్ని ఆదుకోండి అని చెప్పి చెప్పాం. అదేవిధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం. కాబట్టి రైతుల గురించి నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తులు ఈరోజు అభండాలు వేయడం, విమర్శలు కురిపించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. తప్పనిసరిగా అన్ని విషయాల్లో రైతులకు అండగా నిలిచి ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.